హాయ్ హలో, వెల్కమ్ టు మంత్రా ఫైవ్. బుల్లితెరపై యాంకర్ రష్మి మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది. జబర్దస్త్ కామెడీ షో ద్వారా తెలుగు సినీ పరిశ్రమలో చాలా పాపులారిటీని సొంతం చేసుకుంది. అలాగే సోషల్ మీడియాలో చాలా చురుకుగా ఉంటూ ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫొటోస్ వీడియోస్ షేర్ చేస్తూ ఉంటుంది. అలాగే సమాజంలో జంతువులపై జరిగే దాడులపై కూడా స్పందిస్తుంటుంది. అయితే ఆమె మీద ఎప్పుడూ నెట్టింట ట్రోలింగ్ జరుగుతూనే ఉంటుంది. ఇక తనపై వచ్చే విమర్శలకు కూడా గట్టిగానే ఆన్సర్ ఇస్తుంది రష్మి. ఇటీవల కొద్ది రోజులుగా అయోధ్య రామ మందిరం హిందుత్వం గురించి అనేక పోస్టులు పెడుతుంది రష్మి. అయితే ఇటీవల అయోధ్య రామ మందిరం ప్రారంభం గురించి సంతోషం వ్యక్తం చేస్తూ ఈ పోస్ట్ చేసింది రష్మి. అయితే ఆ వీడియోపై పలువురు నెటిజన్స్ కౌంటర్స్ వేశారు. తాజాగా ఓ నెటిజన్కు గట్టి కౌంటర్ ఇచ్చింది రష్మి. ఇటీవల కాషాయపు రంగు చీర అంటూ రష్మి పెట్టిన వీడియోపై ఓ నెటిజన్ స్పందిస్తూ అసభ్యకరంగా కామెంట్ చేశాడు. అసభ్య పదజాలం ఉపయోగిస్తూ హద్దులు దాటి మరీ కామెంట్ చేశాడు. దాంతో సీరియస్ అయిన రష్మి అతడికి గట్టిగానే ఇచ్చిపడేసింది. నేను బిల్లులు కట్టకుండా ఎగ్గొట్టానా? నా తల్లిదండ్రులను రోడ్డున వదిలేశానా? నా కుటుంబ బాధ్యతలు తీసుకోలేదా? ట్యాక్సులు కట్టలేదా? నేనేమైనా అసాంఘిక కార్యకలాపాలు అకృత్యాలు చేశానా? ఎవరి దగ్గరైనా డబ్బులు లాగేసుకున్నానా? మీరు అంటున్న పదానికి అసలైన అర్థమేంటి? పదే పదే ఈ పదంతో నన్ను టార్గెట్ చేస్తున్నారు. కాషాయపు రంగు చీర కట్టి జై శ్రీరామ్ అని నినాదాలు చేసుకుంటూ ఉంటే నన్నెందుకు రెచ్చగొడుతున్నారు? దేవుడు అందరివాడు, అదే సనాతన ధర్మం, గొప్పతనం. ధర్మాన్ని కర్మను బ్యాలెన్స్ చేయడం ఆధ్యాత్మికలోని గొప్పతనం అంటూ ట్వీట్ చేసింది రష్మి. ప్రస్తుతం ఆమె చేసిన పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుండగా రష్మికి మద్దతు తెలుపుతున్నారు నెటిజన్స్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.